నా పేరు సుబ్బమ్మ మేడం సార్ మేము వెన్నెలకంటి నగర్లో 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్ తాగడానికి మంచి నీళ్ళు లేవు వీధి లైట్ లేవు సార్ అట్ల నుంచి పాములు వచ్చి జర్రలు వచ్చి అసలు ఎప్పుడేం వస్తుందో కూడా మాకు తెలియదు సార్ మేము ఒకసారి మీ దగ్గరకు వచ్చినప్పుడు బజార్లో అయినా ఏం చేయరు సార్ మేము తెచ్చుకుంటున్నాము కాకపోతే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మేము ప్రతిరోజు పనికి వెళ్తేనే మా కుటుంబాలు గడుస్తాయి మేము అక్కడక్కడ నుంచో మంచినీళ్ళు తా కనీస అవసరాలు సార్ అవి మంచినీళ్ళు కానీ వీధి లైట్లు కానీ మేము అడుగుతుంది ఉండేది ఆ పార్టీ ఒకటి మూలపాలెం గ్రామ పంచాయతీలో ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ ఓటింగ్ అనే అవసరాన్ని కూడా మున్సిపాలిటీలో తీర్చుకుంటారు సార్ నేను జగనన్న ప్రభుత్వం నేను వైఎస్ఆర్ చేయత తీసుకుంటున్నాను సార్ దాంతో నేను బిజినెస్ చేసుకుంటున్నాను మేడం సంతోషంగా ఉన్నారు కానీ ఎస్పెషల్లీ వీళ్ళకి ప్రాబ్లం ఉంది వాటర్ ప్రాబ్లం ఉందమ్మా అక్కడ వెన్నెలకంటి నగర్ మేము చెప్పాం టెక్నికల్లీ దాంట్లో ఏంటంటే టెక్నికల్గా ఏంటంటే అక్కడ మూలపాలెం పంచాయతీలో ఉండటం ఓటింగ్ అది ఉండటం మటుకు ఫిజికల్గా చూస్తేనేమో టౌన్కి ఆనుకొని ఉంటారు వీళ్ళు తప్పకుండా మనం కన్సిడర్ చేయాల్సింది తప్పకుండా చూద్దాం మీ పేరు శంషాద్ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు అన్ని అసలు పింఛన్ కాడి నుంచి అన్ని పథకాలు వచ్చినాయి ఇప్పుడు ఎటువంటి సమస్య లేదు ఏమేమి తీసుకుంటున్నారు మీరు పథకాలు పథకాలు పెన్షన్ స్థలం వచ్చింది అమ్మ ఒడి వచ్చింది మా అబ్బాయి ఇంజనీర్ కాలేజీలో సీటు వస్తే ఆ ఫీజు కూడా 2-3 సార్లు వచ్చింది ఫీజు వచ్చింది వసతి దీవెన వచ్చింది మా ఇద్దరు పిల్లలు స్కూల్లో చదువుతున్నారు కాలేజీలో అబ్బాయికి ఫీజు వస్తుంది స్కూల్లో పిల్లలకి అమ్మ ఒడి పుస్తకాలు అన్నీ జగనన్న పెట్టిన అసలు పథకాలన్నీ నాకు వచ్చినాయి మీరైతే ఇప్పుడున్న ప్రభుత్వంతో సంతోషంగా ఉన్నారు అన్నా ప్రభుత్వంతో లాక్డౌన్ కాడి నుంచి కూడా అసలు ఇంత మటుకు వస్తువు లేకుండా మేము మా పిల్లలు కానీ సంతోషంగా ఉండం టీడీపీ ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి తేడా చెప్పాలంటే ఏం చెప్తారు తేడా చాలా ఉంది ఏం చెప్తారు చెప్పండి మేము పెన్షన్కు పెట్టితే సర్టిఫికేటా కావాలమ్మా మిగతా అది ఏమి అసలు పనికిరాదని ఎన్నోసార్లు రచ్చబండ పెట్టినప్పుడు పెట్టితే చెత్తబుట్టలు పడేసి వెళ్ళారు ఒకసారి జగనన్న వచ్చిన నెల 2 నెలలకే నేను పెన్షన్కి పెడితే 3వ నెలలోనే పెన్షన్ మా ఇంటికి వచ్చి ఇచ్చారు ఇప్పుడు కూడా 4 గంటలకి ఫోన్ చేసి మమ్మల్ని నిద్ర లేపి మా ఇంటి ఎదురు వాలంటీర్లు ఉండి వాళ్ళు కూడా చక్కగా మాకు తెలియని పథకాల గురించి మాకు తెలియని సర్టిఫికెట్ల గురించి మా పిల్లల గురించి మాకే తెలియదు వాళ్ళే చెప్తున్నారు వాళ్ళే చెప్పి ఇలా పెట్టుకోవాలమ్మా దీని గురించి ఇంత లాభం ఉంది ఇలా వస్తుంది అని అన్నీ వాళ్ళే చెప్పి వాళ్ళే పెట్టిస్తున్నారు ఈ ఊరికి సార్ గెలిచిన తర్వాత అసలు బాపట్ల చాలా ఇదివరకు చెత్తగా ఉండేది ఇప్పుడు చాలా చక్కగా పనిచేస్తున్నారు ఈ మున్సిపాలిటీ వాళ్ళు కూడా రోజుకి 3 సార్లు ఊడ్చింది ఊడ్చి తుడిచి చాలా బాగా చేస్తున్నారు